పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ తీసిన ఎవర్ గ్రీన్ కామెడీ హిట్ టైటిల్ని పెట్టుకొని ఓ మోస్తారు అంచనాలతో విడుదలైన జంబలకడి పంప ఈరోజు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చేసింది. ట్రైలర్ని బట్టి దాని రీమేక్ ఏమో అన్న అనుమానాలు కలిగిన లైన్ మాత్రం అందులోది తీసుకొని పూర్తిగా కొత్త కథతో దీన్ని అల్లుకున్నారు. జేపీ మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనివాసరెడ్డి హీరోగా, సిద్ధి ఇద్దాన్ని హీరోయిన్గా చేసింది. అసలు స్టోరీ ఏంటో చూద్దాం. వరుణ్ శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పల్లవి సిద్ధి ఫ్యాషన్ డిజైనర్. భార్యాభర్తలైన ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. గొడవలు ముదిరి లాయర్ పోసాని కృష్ణమారుల ద్వారా విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో హరి చనిపోయి స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఆత్మరూపంలో వెనక్కి వస్తాడు. వరుణ్ పల్లవిని ఎలాగైనా ఒకటి చేయాలని కంకణం కట్టుకుంటాడు పోసాని కృష్ణమురళి. అందులో భాగంగా వరుణ్ణి అమ్మాయిగా, పల్లవిని అబ్బాయిగా రూపాలు మార్చుకుంటూ జెండర్ మాత్రం వేరేయేలా చేస్తాడు. అక్కడి నుంచి జంబలకడి పంబ అసలు కథ మొదలవుతుంది. అసలు హరి ఆ జంటను ఎందుకు కలపాలనుకున్నాడు? మరో లాయర్ వెన్నెల కిషోర్ దీనికి ఉన్న సంబంధం ఏంటి అనేది బ్యాలెన్స్ కథ. ఈవీవి గారి క్లాసిక్కి దరిదాపుల్లో కూడా వెళ్ళకపోయింది ఈ సినిమా. ఆడ మగ తారుమారు కావడం అనే పాయింట్ మీద బోలెడు కామెడీకి అవకాశం ఉన్నా దర్శకుడు దాన్ని అర్థం లేని కథనంతో పూర్తిగా వృధా చేసుకున్నాడు. పైగా అందరూ ఆశించినట్టు మొత్తం పాత్రలకు జెండర్ చేంజ్ చేయకుండా దాన్ని హీరో హీరోయిన్ల పాత్రకే పరిమితం చేయడంతో అంతగా వర్కౌట్ కాలేదు. టైమింగ్ లేకుండా బలవంతంగా ఇరికించిన పాటలు, నవ్వు పుట్టించడానికి యమా కష్టపడిన డైలాగులు వెరసి సినిమా ఎప్పుడైపోతుందనే ఫీల్ కలిగించాయి. శ్రీనివాసరెడ్డి తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ స్క్రిప్ట్ వీక్గా ఉండడంతో ఒక దశ దాటాక హెల్ప్లెస్ అయిపోయాడు. సిద్ధి బాగానే సెట్ అయినా అక్కడక్కడ ఓవరాక్షన్ చేసింది. పోసాని, సత్యం రాజేష్ లాంటి స్టార్ క్యాస్ట్ వృధా అయిపోయింది. ఉన్నంతలో వెన్నెల కిషోర్ కాస్త నయం అనిపించింది. గోపి సుందర్ ఇలాంటి సినిమాలకు సెట్ కాడని మరోసారి దీని సంగీతం ద్వారా ప్రూవ్ అయింది. అసలు పాత సినిమానే రీమేక్ చేసినా బాగుండేది అనే ఫీలింగ్ కలగడం సహజం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కామెడీ సహాయంతో మెసేజ్ ఇవ్వాలనుకున్న దర్శకుడు మురళీకృష్ణ ప్రయత్నం వీక్ స్క్రీన్ ప్లే వల్ల వృధా అయింది. టైం ఖాళీగా ఉండి కామెడీ ఎలా భరిస్తాం అనుకునే ప్రేక్షకులకు తప్ప జంబలకడి పంబ ఏ రకంగానూ మెప్పించే మూవీ అయితే కాకపోలేదు.